హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా 11 మంది మృతి చెందిన తిరుపతి నుంచి రాజధాని ఢిల్లీ వరకు చాలా రాష్ట్రాల్లో సమయానికి ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. గత వారం రోజుల నుంచి కోర్టులు ఆక్సిజన్ సంక్షోభం గురించి అనేక రకాలుగా వరుసలుగా విచారణలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటి మధ్య కోవిడ్ రోగులు ఆక్సిజన్ మీద ఆధారపడటం తగ్గించేలా భారతదేశ ప్రభుత్వం ఇటీవల ఒక యాంటీ కోవిడ్ డ్రగ్కు అనుమతి ఇచ్చిందని చెప్పని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఔషధం పేరు 2-డిఆక్సీ-డి-గ్లూకోజ్. దీన్ని క్లుప్తంగా ఏమంటారంటే 2-డిజి అని చెప్పని అంటున్నారు. డిజిసిఐ దీనిని కోవిడ్ రోగుల కోసం అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. డిఆర్డిఓకు చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ఈ డ్రగ్ను హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్తో కలిసి తయారు చేసింది. అలానే 3 దశల ట్రయల్స్ తర్వాత ఈ ఔషధానికి అనుమతులు లభించాయని చెప్పని కూడా తెలుస్తుంది. దీనిని పూర్తిగా భారత్ తయారు చేసిన మొదటి యాంటీ కోవిడ్ ఔషధంగా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అసలు దీని యొక్క ట్రయల్స్ ఎప్పుడు ఎక్కడ జరిగాయి అని చెప్పని గనక మనం తెలుసుకున్నట్లయితే, మహమ్మారి ఫస్ట్ వేవ్ సమయంలో ఐఎన్ఎంఏఎస్ డిఆర్డిఓ శాస్త్రవేత్తలు గత ఏడాది ఏప్రిల్ నెలలోనే ఈ ఔషధం ల్యాబ్ ట్రయల్స్లో ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్లోని సిసిఎంబి వారికి సహకారం కూడా అందించింది. ఈ సమయంలో ఈ 2-డిజి డ్రగ్ కరోనా వైరస్ గ్రోత్ను అడ్డుకోవడానికి సహకరిస్తుందని చెప్పని తాము నిరూపించామని చెప్పని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐఎన్ఎంఏఎస్ డిఆర్డిఓకి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు అయినటువంటి డాక్టర్ సుధీర్ చందన, డాక్టర్ అనంత్ భట్ దీనిపై పనిచేశారు అని చెప్పని తెలుస్తోంది. గతేడాది దేశంలో సంపూర్ణ లాక్డౌన్ విధించిన సమయంలో హైదరాబాద్ వెళ్లినటువంటి డాక్టర్ అనంత్ దీనిపై ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. అంతకు ముందు కూడా డిఆర్డిఓ ల్యాబ్లో వేరే వ్యాధుల క్లినికల్ ట్రయల్స్లో ఈ డ్రగ్ ఉపయోగించాం. బ్రెయిన్ ట్యూమర్ రోగులకు రేడియోథెరపీలో కూడా మేము దీనిని ఉపయోగించాం. తర్వాత ఫేజ్ 3 ట్రయల్స్ కోసం మా టెక్నాలజీని డాక్టర్ రెడ్డిస్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. డాక్టర్ చందన ప్రస్తుతం ఐఎన్ఎంఏఎస్ డిఆర్డిఓ రేడియేషన్ బయోసైన్సెస్ విభాగం హెడ్గా పనిచేస్తున్నారు. మొదటి దశ ల్యాబ్ ప్రయోగాల ఫలితాల ఆధారంగా డిజిసిఐ దీనికి ఫేజ్ 2 ట్రయల్స్ కూడా అనుమతి ఇచ్చింది అని తెలుస్తుంది. అవి కూడా 2020 మేలోనే ప్రారంభమయ్యాయి. ఐఎన్ఎంఏఐ డిఆర్డిఓ హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్తో కలిసి 2వ దశ ట్రయల్స్ నిర్వహించాయి. 6 నెలల పాటు జరిగిన ఈ పరీక్షల్లో కోవిడ్ రోగులు త్వరగా కోలుకోవడానికి ఈ మందు చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పని నిరూపితమైంది. ఈ డ్రగ్ని 2వ దశ ట్రయల్స్లో 17 హాస్పిటల్స్లో దాదాపుగా 100 మంది రోగులపై ప్రయోగాలు చేయడం జరిగింది. ఇక వాటి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? మా 2వ దశ ఫలితాల్లో స్టాండర్డ్ చికిత్సతో పాటు 2-డిజి డ్రగ్ ఉపయోగించిన తర్వాత కోవిడ్-19 రోగుల్లో సగటున 2-3 రోజుల ముందే వ్యాధి నయమవుతున్నట్టు కనిపించింది అని చెప్పని డాక్టర్ చందన చెప్పడం జరిగింది. ఈ ఫలితాల ఆధారంగా నవంబర్ 2020 డిజిసిఐ 3వ దశ ట్రయల్స్కు అనుమతులు ఇచ్చింది. అవి 2020 డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జరిగాయి. దేశంలోని వివిధ రంగాల్లో 27 హాస్పిటల్స్లో దాదాపుగా 300 మంది రోగులపై వీటిని ట్రయల్ చేయడం జరిగింది. వాటిలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక ఈ 27 హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అలానే తమిళనాడు అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. 3వ దశ ట్రయల్స్ ఫలితాల్లో కోవిడ్-19 రోగుల లక్షణాలు వేగంగా మెరుగుపడ్డాయి. అందులో 42% మందికి స్టాండర్డ్ కేర్తో పాటుగా 2-డిజి డ్రగ్ కూడా ఇవ్వడం జరిగింది. 3వ రోజు నుంచే వాళ్ళు ఆక్సిజన్ మీద ఆధారపడటం తగ్గుతూ వచ్చింది. 65 ఏళ్లకు పైబడిన రోగుల్లో కూడా అదే ట్రెండ్ కనిపించింది అని చెప్పని డాక్టర్స్ చెప్పడం జరిగింది. నిజానికి 3వ దశ ట్రయల్స్లో పాల్గొన్న రోగులందరూ ఆక్సిజన్ మీదే ఆధారపడేవారు అని చెప్పారు డాక్టర్ చందన. స్టాండర్డ్ కేర్లో మాత్రమే ఉంచిన రోగులు ఆక్సిజన్ మీద ఆధారపడటం 31% తగ్గింది అని చెప్పని చెప్పారు చందన. అంటే ఫేజ్ 2లో 100 మంది, ఫేజ్ 3లో 200 మంది రోగులపై ఈ ట్రయల్స్ జరిగాయి. ఈ డ్రగ్ ఉపయోగించడం వల్ల వచ్చిన ఫలితాల ఆధారంగానే దీనిని కోవిడ్-19 రోగులకు ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే
భారీ జనాభా ఉన్న భారతదేశం లాంటి దేశంలో ఇంత చిన్న శాంపిల్ సైజు సరిపోతుందా అనే ప్రశ్నలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. మరి దీనికి సమాధానంగా ఫేజ్ టూ ట్రయల్స్ ఫలితాలు ఎంత బలంగా ఉన్నాయంటే ఫేజ్ త్రీ ట్రయల్స్ ఎక్కువ మందిపై జరపాల్సిన అవసరం రాలేదు అని చెప్పని అంటున్నారు డాక్టర్ చందన గారు. ఆ తర్వాత కోవిడ్ 19 రోగుల మీద దీని వినియోగానికి అనుమతి కోరుతూ డీజీసీఐకి దరఖాస్తు చేయడం జరిగింది. 2021 మే 1న కోవిడ్ 19 డ్రగ్గా దీని ఎమర్జెన్సీ వినియోగానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇక ఈ ఔషధం ఎలా పనిచేస్తుంది? కరోనా రోగులు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడంతో పాటు వారి పరిస్థితి అంతకంతకు దారుణంగా మారిపోతుంది. అలాంటి రోగుల సమస్యలకు యాంటీ కోవిడ్ డ్రగ్ అయినటువంటి 2DGని బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని చెప్పని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ డ్రగ్ ప్రత్యేకత ఏంటంటే ఏదైనా సరే వైరస్ శరీరంలో మిగతా కణాలను ఇన్ఫెక్ట్ చేస్తున్నప్పుడు ఈ మందు అది తెలుసుకొని ఇన్ఫెక్షన్కు కారణమయ్యే ఆ వైరస్ లోపలికి వెళ్తుంది అని డాక్టర్ చందన గారు చెప్పడం జరిగింది. శరీరంలోని గ్లూకోజ్ ఎలా వెళ్తుందో ఈ మందు కూడా అలానే పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్కు గురి కణాల్లోకి చేరి వాటి శక్తిని తగ్గిస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్ వ్యాపించడం లేదా దాని గ్రోత్ ఆగిపోతుంది. రోగి ఆక్సిజన్ సపోర్ట్ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటాడు. ఈ డ్రగ్ ఊపిరితిత్తుల్లోకి చేరుకొని అదే పనిచేస్తుందని చెప్పని డాక్టర్ చందన చెప్పడం జరిగింది. కానీ బలమైన ఆధారాల కోసం దీనిని మరింతగా స్టడీ చేయాల్సింది అని చెప్పని కూడా అంటున్నారు. ఇక ఈ డ్రగ్ని ఎవరిపై ఉపయోగించవచ్చు? దీనిని హాస్పిటల్లో ఒక మోస్తరు నుంచి తీవ్ర పరిస్థితుల్లో ఉన్నటువంటి దాదాపుగా కరోనా పేషెంట్ల అందరిపైన దీన్ని ఉపయోగించాలి. అలాంటి రోగులు ఆక్సిజన్ సపోర్ట్ లేదా ఐసీయూలో మాత్రమే ఉంటారు. ట్రయల్స్ సమయంలో అలాంటి రోగులపై ఇది సమర్థవంతంగా పనిచేసింది అని చెప్పని ఘంటా పదంగా చెప్పడం జరిగింది డాక్టర్స్. మరి ఈ డ్రగ్ ఎప్పటి నుంచి తీసుకోవాలి అని చెప్పని కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ డ్రగ్ గ్లూకోజ్ అనలాగ్ జనరిక్ మాలిక్యూల్ అని చెబుతున్నారు. అందుకే దీనిని త్వరగా తయారు చేయగలమని చెప్పని అందుబాటులో కూడా తీసుకొని రావచ్చు అని చెప్పని భారత ప్రభుత్వం ఎంతో నమ్మకంతో ఉంది. ఈ డ్రగ్ పౌడర్ రూపంలో దొరుకుతుంది. దానిని గ్లూకోజ్లో లాగానే నీళ్లలో కలిపి ఉపయోగించుకోవచ్చు. అయితే భారతదేశ మార్కెట్లో ఇది ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది అని చెప్పని అనేది డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ పైనే ఆధారపడింది. DRDO ట్రయల్స్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇండస్ట్రీ పార్ట్నర్గా ఉంది అని చెప్పని మనం తెలుసుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియలో డాక్టర్ చందనతో కలిసి పనిచేసిన DRDO మరో శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ అనంత్ భట్ కూడా ఇక్కడ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇక ఆయన మాట్లాడుతూ ఈ డ్రగ్ యొక్క టైమ్ లైన్ గురించి విస్తృత సమాచారం జారీ చేయడానికి మనకు కొంత సమయం కావాలని చెప్పని, కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి 3-4 వారాల సమయం పడుతుందని చెప్పని చెప్పారు. ఇక ఈ డోస్ యొక్క ధర ఎంత ఉండొచ్చు? అయితే డాక్టర్ చందన ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు, కోవిడ్ 19 రోగుల పరిస్థితిని బట్టి ఇది 5-7 వారాల డోస్ అవసరం ఉంటుంది అని చెప్పని, డాక్టర్ల పర్యవేక్షణ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నటువంటి రోగులకు ఈ డ్రగ్ ఇవ్వలేమని చెప్పని కూడా చెప్పారు. కానీ ఈ డ్రగ్ ఒక ప్యాకెట్ ధర ఎంత ఉంటుంది అనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే డాక్టర్ ఆనంద్ భట్ దీని గురించి ఒక అంచనా వేశారు. ఈ డ్రగ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధర ఒక డోసుకు 500-600 వరకు ఉంటుంది. అంటే 5 డోసుల ముడి పదార్థాల కోసం 2,500-3,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దీన్ని బట్టి ఈ డ్రగ్ ఒక డోస్ ఎంత ఉంటుంది అని మనం ఒక అంచనాకు రావచ్చు. కానీ భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం వల్ల ధర కాస్త తగ్గొచ్చు కూడా అని కూడా మనకు తెలుస్తుంది. ఇక ఈ డ్రగ్ ధర ఎంత ఉండాలి అనే దానిపై ఇంకా తుది నిర్ణయం రాలేదని, దానిని తయారు చేసేటువంటి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మాత్రమే దీనిపైన ఒక ఆలోచన ఉంది అని చెప్పని కూడా తెలుస్తుంది. ఇక ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ 2DG వినియోగం ఎంతవరకు ఉంది, నిజంగా ఉందా లేదా అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక వైరస్ మీద 2DG క్లినికల్ ట్రయల్స్ జరగడం ఇది మొదటిసారేం కాదు. కానీ కోవిడ్ మహమ్మారి వ్యాపించిన ప్రపంచంలోని మరిన్ని దేశాలు కూడా దీనికి వినియోగిస్తూనే ఉన్నాయి. కానీ ఆ సమాచారం DRDO శాస్త్రవేత్తల దగ్గర లేదు. DRDO శాస్త్రవేత్తలకు సంబంధించినంత వరకు ఒక పెద్ద మహమ్మారి నుంచి బయటపడడానికి 2DG ఔషధం వినియోగానికి అనుమతి లభించడం ఇదే మొదటిసారి. సో ఈ డ్రగ్ ఎవరెవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు, కోవిడ్ వచ్చిన రోగులందరూ ఈ డ్రగ్ ఉపయోగించకూడదు అని శాస్త్రవేత్తలు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ డ్రగ్ ట్రయల్స్ సమయంలో
ప్రెగ్నెన్సీ ఉన్న వారిపైన అలాగే తీవ్ర కిడ్నీ వ్యాధులు ఉన్న వారిపైన దీనిని పరీక్షించలేదు, అందుకే వారికిపై దీన్ని ఖచ్చితంగా ఉపయోగించొద్దు అని చెప్పని చెప్తున్నారు. అయితే 3 దశల ట్రయల్స్ ఫలితాల ఆధారంగా ICMR దీని వినియోగంపై త్వరలో విస్తృత మార్గాలు జారీ చేయనుంది అని చెప్పని తెలుస్తుంది. అంటే సెకండ్ వేవ్లో కరోనాకు గురైనటువంటి రోగులపై దీన్ని ఉపయోగించడానికి ఇంకా కొన్ని రోజులు మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనా సరే, ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని భారతదేశం సైంటిస్టులు కనుగొన్నారు అని చెప్పని అనేది మనం గర్వించాల్సినటువంటి విషయం. చూద్దాం రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి 3rd వేవ్ 4th వేవ్ ఇలా వ్యాప్తి చెందుతుంది అని చెప్పని చెప్తున్నటువంటి ఈ తరుణంలో మన ముందున్నటువంటి ఈ 2DG ఔషధం ఈ బ్రహ్మాస్త్రంగా మారుతుందా లేదా అనేది చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.